అందరికీ నమస్కారం మిత్రులారా టెన్షన్ తగ్గించుకోవడానికి ఉపాయం కావాలి ఇది మాకు వస్తున్నటువంటి ఈ వారంలో మాకు బాగా పెరిగినటువంటి కాల్స్ ఏంటంటే బాగా టెన్షన్ ఉంటుంది సార్ నేను ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాల్సి వస్తుంది దానికి ఏదైనా టెక్నిక్ ఏదైనా ఉందా ఇంట్లో ఏదైనా వస్తువులు వాడుకుంటూ మేము టెన్షన్ తగ్గించుకోవచ్చా ఎందుకంటే ఆ టెన్షన్ తో కోపం ఎక్కువైపోతుంది కంట్రోల్ ఉండట్లేదు మాట్లాడే మాటల మీద కూడా కంట్రోల్ ఉండట్లేదు ఏది పెడితే ఏం మాట్లాడుతున్నామో తెలియదు దీనివల్ల ఫ్యామిలీలో కూడా మాకు డిస్టర్బెన్స్ వస్తుంది ఆఫీసులో కొలీగ్తో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే కోపంలో మాట్లాడేస్తున్నాము మళ్ళీ దాన్ని డ్యామేజ్ అయిన దాన్ని మళ్ళీ రిపేర్ చేసుకోవడానికి మా సగం జీవితం సరిపోతుంది ఏం చేయాలి ఇన్స్టెంట్గా ఇప్పుడు ఇంట్లో మీరు చెప్పేటి కొంత ఇంట్లో ఉన్న వాళ్ళకైతే కొంతవరకు యూజ్ అవుతున్నాయి అలా కాకుండా మేము ఆఫీసులో ఉన్నాము ఎక్కడో బయట ఉన్నాము ఇన్స్టెంట్గా మాకు రిలీఫ్ కావాలి ఇన్స్టెంట్గా వచ్చేటువంటి టెన్షన్ ఎలా తగ్గించుకోవాలి ఏదైనా టెక్నిక్లు ఉంటే చెప్పండి సార్ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు మిత్రులారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రెగ్యులర్గా చేసేటువంటి యాక్టివిటీలు యోగాలో మెడిటేషన్ అనేది ఒక పార్ట్ అయితే ఆ పొద్దున మనం చేసేటువంటి యోగాలు ఒక 5-10 నిమిషాలు ధ్యానానికి కానీ కేటాయించగలిగితే ఆ రోజు మొత్తం వచ్చేటువంటి టెన్షన్స్ని మనం హ్యాండిల్ చేయొచ్చు చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ధ్యానం అనేది మన ఇన్వర్డ్ జర్నీ అంటాం లోపలికి వెళ్ళి మన మనసు మీద నరుసు మీద కంట్రోల్ తెచ్చుకోవడం అని అంత అద్భుతంగా పనిచేస్తుంది అది సో ఆ పని చేసేదానికి ధ్యానానికి వెళ్ళాలన్నా మనం ఇలా ఉన్నాం మాట్లాడుతున్నాం మనం మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం మీదే పరిస్థితుల మీదే మనకు అవగాహన ఉంటుంది దృష్టి ఉంటుంది ఒక్కసారిగా ఇన్వోల్వ్ మన లోపలికి వెళ్ళి చూసుకోవడం అంటే అది అందరికీ వీలయ్యేటువంటి పని కాదు ధ్యానం అందుకే అందరికీ వంట పట్టదు కానీ ఆ ధ్యానాన్ని కూడా ఈజీగా మనకు వంట పట్టించేటువంటి ఒక ప్రక్రియ యోగాలో ఉంది దీన్ని భ్రామరి ప్రాణాయామ అంటారు భ్రామరి అంటే తుమ్మెద తుమ్మెర జుంకారం వెళ్ళేటప్పుడు జీ ఒక సౌండ్ వస్తుంటుంది చూసారా అది ఆ భ్రామరి సో అది వింటూ ఉంటే కూడా ఒకవేళ తుమ్మెద మన పక్కన చేరి ఆ జుంకారం చేస్తూ ఉంటే కూడా వినడానికి కూడా రిలాక్స్గా ఉంటుంది సో ఒక మహర్షి ఇలా ఒక తోటలో కూర్చోనున్నప్పుడు ఆ తుమ్మెద జుంకారం వినడం వల్ల వచ్చినటువంటి ఫలితాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి క్రియేట్ చేసినటువంటి ఒక ప్రక్రియ ఈ భ్రామరి ఈ భ్రామరి ప్రాణాయామం చేస్తే మనకు నర్వస్ అనేటివి రిలాక్స్ అయిపోతాయి ఎంత టెన్షన్ అయినా ఉండమండి ఎంత స్ట్రెస్ అయినా ఉండనివ్వండి ఈ భ్రామరి ఒక 12 సార్లు చేస్తే చాలు మీ బ్రెయిన్ మొత్తం ఖాళీ అయిపోతుంది మా సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో ఇది యోగాలో చేయించేటప్పుడు అప్పుడప్పుడు 12 సార్లు చేయిస్తాం 12 సార్లు దాన్ని కంటిన్యూస్గా చేయించి ఒకసారి టైం చూసి చెప్పండి అంటే చెప్పలేరు చాలామంది ఆగదు సార్ ఒక 5 నిమిషాలు ఆగండి అంటారు అంటే టైం చూసి అది ఎంతో కూడా గుర్తుపట్టలేరు అంటే మైండ్ అంత ఖాళీ అయిపోతుంది అసలు ఏమి ఉండదు బ్రెయిన్ మొత్తం ఖాళీ ఒక కొండలో నుంచి నీళ్లు తీసేసి ఖాళీ కొండ పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంత ఖాళీ అయిపోతుంది అంటే మన బ్రెయిన్లో ఉన్నటువంటి ఆ వైబ్రేషన్స్ కానీ ఆ ఇరిటే పొరల్లో ఉన్నటువంటి ఆ స్ట్రెస్ కానీ పూర్తిగా ఖాళీ అయిపోయి సబ్సైడ్ అయిపోతుంది 24 సార్ల నుంచి 36 సార్లు మీరు భ్రామరి చేయడం ఒకటే కంటిన్యూస్గా ఒక 2 గంటలు నిద్రపోయి లేవడం ఒకటే అంత అద్భుతంగా పనిచేసేటువంటి ప్రక్రియ ఈ భ్రామరి మీ ఎమోషన్స్ మీద మీకు కంట్రోల్ వస్తుంది డెసిషన్ తీసుకునేటువంటి కెపాసిటీ వస్తుంది దాంతో ప్రాపర్గా ఆలోచిస్తారు ఆటోమేటిక్గా కోపం తగ్గిపోతూ ఉంటుంది చాలామంది విఏపీస్ మేము ఈ 20 ఇయర్స్లో డీల్ చేసేటువంటి విఏపీస్ అందరికీ కూడా భ్రామరి చెప్పాం ఎందుకంటే స్ట్రెస్ వాళ్ళకు ఉండేది మెయిన్ ప్రాబ్లం స్ట్రెస్ అది తగ్గాలి అది తగ్గించుకుంటే వాళ్ళ పని మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు అద్భుతంగా పనిచేస్తుంది ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి దాని రిజల్ట్స్ అయితే అమృతంలాగా ఉంటాయి మన ఎవరు ఎందుకండి మన మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయనకి ఎంత కోపం ఉండేదండి విపరీతంగా
కానీ ఆయన ఫైనల్గా వచ్చేటప్పటికి ఏం చెప్పారు, నా కోపం నరం తెగిపోయిందండి అని చెప్పి అసెంబ్లీలోనే చెప్పారు. 5 సంవత్సరాలు ఆయన చేత ప్రాక్టీస్ చేయించాం మేము పర్సనల్గా. ప్రతిరోజు ఉదయం ప్రాతకాలం లేచేవాళ్ళు ఆయన 4:30 నుంచి 5 మధ్యలో, 5 మధ్యలో ప్రాణాయామ, ఈ భ్రామరీ ప్రాణాయామ మెడిటేషన్ చేసేవాళ్ళు. అద్భుతంగా చేసేవాళ్ళు ఆయన, మంచి స్టూడెంట్ చెప్పాలంటే చాలా బాగా చేసేవాళ్ళు. దాంతో ఆయనే చెప్తుండేవాళ్ళు, బాగుంది ఇది, చాలా బాగా పనిచేస్తుంది. అసలు నాకు ఇంతకుముందు కోపం వచ్చేటువంటి విషయాలు కూడా ఇప్పుడు కోపం రావట్లేదు, కూల్గా ఉండగలుగుతున్నాను, తీసుకోగలుగుతున్నాను యాజ్ ఇట్ ఈస్ అనే విషయం. ఇటువంటి వాళ్ళు ఎంతోమంది విఏపీస్ చేశారు. ఈ భ్రామరి ప్రాణాయామం అనేది ప్రతి ఒక్కరికి పనిచేస్తుంది. దీంట్లో టెక్నిక్ ఏమి ఉండదండి, మీకు చెయ్యాలి అనేటువంటి మనసు ఉండాలి, ఆసక్తి ఉండాలి. చూసిన వాళ్ళు ఎవరైనా చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ దాకా ఎవరైనా నేర్చుకోవచ్చు దీన్ని. శని ఆదివారాల్లో మా సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో ఈ నేచర్ క్యూర్ సదస్సు జరుగుతుంది. దాంట్లో అందరికీ మేము మెన్షన్ చేసేది భ్రామరి ప్రాణాయామం నేర్చుకోండి అని చెప్పి అందరికీ చెప్తాం. సింపుల్ అండి టెక్నిక్ ఇది. దీన్ని చేయడానికి యాక్చువల్ ప్రొసీజర్ అయితే బొటన వేలుతో మన చెవులు మూసేయాలి, అలాగే చూపుడు వేలుతో ఐస్ మూసేయాలి, ఈ మిడిల్ ఫింగర్తో ముక్కు పక్కన ఉంచాలి, రింగ్ ఫింగర్ అప్పర్ లిప్, లిటిల్ ఫింగర్ లోయర్ లిప్. సో ఇవి మొత్తం మూసేస్తాం, అంటే దీంతో చెవులు మూసేస్తాం, బయట నుంచి ఏమీ వినిపించాం, కళ్ళు మూసేస్తాం, ఏమీ చూడం, అలాగే పై పెదవి కింది పెదవి దగ్గరికి చేర్చి మూసేస్తాం, ఏమీ మాట్లాడం. సో ఈ మూడు కట్ అయిపోతే మనకు బాహ్య ప్రపంచం నుంచి సంబంధాలు తెగిపోతాయి పూర్తిగా. సో ఒక ముక్కు మాత్రమే ఉంటుంది గాలి పీల్చుకునే దానికి, అది కూడా కంట్రోల్ బ్రీతింగ్ ఉండాలని చెప్పి అక్కడ పెడతాం. అంటే ముక్కుని మనం అక్కడ వేళ్ళు పెట్టగానే కాన్షియస్ అక్కడికి వెళ్ళిపోతుంది, గాలి పీల్చుకోవడం అనేది డీప్గా వెళ్తుంది ఆటోమేటిక్గా, ఈ మిడిల్ ఫింగర్ టచ్ అవుతుంది కాబట్టి. ఆ చక్రం టచ్ కాగానే మన లంగ్స్ మీదకి ఉన్నటువంటి ప్రాణశక్తి మొత్తం అటు వెళ్ళిపోతుంది. సో ఇది చేసేటప్పుడు ఒక గుహలో ఉన్నట్టు మనం ఫీల్ అవుతాం. సో ఇది చేయలేని వాళ్ళు ఇంకా సింప్లిఫై కావాలి సార్ అంటే జస్ట్ చూపుడు వెళ్తూ 2 ఇయర్స్ మూసేయాలి. అంటే మెయిన్ ఆర్గాన్ ఇది, మనం బయట ప్రపంచానికి మనకు ఉండేటువంటి వారధి. సో దీన్ని క్లోజ్ చేసేసి స్ట్రైట్గా కూర్చోవాలి, ఒక్కసారి బ్రీతింగ్ తీసుకొని వదిలేటప్పుడు ఆ ఝుంకారం సౌండ్ అని చెప్పి చేయాలి. అంటే ఎంత డీప్గా తీసుకుంటామో అంతకన్నా స్లోగా రిలీజ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. బ్రీతింగ్ తీసుకుంటున్నాను, ఒక్క బ్రీతింగ్ ఇది. అంటే ఇంత డెప్త్ మీకు రాదు, ఇనిషియల్గా ఎవరికి రాదు. ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేసి వదిలేటువంటి బ్రీతింగ్ని ఎంత స్లోగా మనం వదులుతాము అన్నది ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే 1 మినిట్కి ఒక బ్రీతింగే వస్తుంది, అంత డెప్త్ పెరుగుతుంది. మీ నర్వస్ సిస్టమ్ మీరే ఫీల్ అవుతారు, ఎలా రిలాక్స్ అవుతున్నాయి, మైండ్ ఎలా, మైండ్లో ఉండేటువంటి పొరల్లో కదలికలు కూడా మీరు అనుభూతి చెందొచ్చు. బ్రీతింగ్ మీద కంట్రోల్ వస్తుంది. బ్రీతింగ్ ఒకసారి వదిలేగానే 2వసారి తీసుకుంటే ఇంకా ఎక్కువ డెప్త్ పెరుగుతుంది. చాలా అద్భుతమైన ప్రక్రియ ఇది. ఇది మీరు ఆఫీసులో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. కాకపోతే ఆఫీసులో ఉంటే పక్కన వాళ్ళకి చెప్పండి కొంచెం, లేకపోతే మీరు సడన్గా ఇలా పెట్టేసి అని సౌండ్ చేసి ఏదో అయింది అనుకుంటారు. సో చెప్పి చేయండి ఇది, లేదా ఒక రూమ్, ఏదైనా పర్సనల్ రూమ్ లాంటి లోపలికి వెళ్ళేసి 12 టైమ్స్ చేయండి. మీ బ్రెయిన్ మొత్తం ఖాళీ అయిపోతుంది, ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత 5-6 అవర్స్ మీ పని మీరు చేసుకోగలుగుతారు. ఎటువంటి టెన్షన్స్ ఉండవు. టెన్షన్ పెరగకపోతే స్ట్రెస్ పెరగదు, స్ట్రెస్ పెరగకపోతే హార్ట్ మీద బర్డను పెరగదు, హార్ట్ మీద బర్డన్ పెరగకపోతే బీపీలు షుగర్లు ఇటువంటి రాకుండా ఉంటాయి. మనం సేఫ్ జోన్లో ఉంటాం. చిన్నది ప్రక్రియ, వస్తువులు వాడేది లేదు, దీనికి ఎటువంటి పదార్థాలు తీసుకునేది లేదు, ఎక్విప్మెంట్ అవసరం అంతకన్నా లేదు. మీరు ఎక్కడున్నా, నేల మీద ఉన్నా, కొండ మీద ఉన్నా, ఫ్లైట్లో ఉన్నా కానీ చేసుకోవచ్చు. మీ స్ట్రెస్ రిలీవ్ అయ్యేటువంటి అద్భుతమైన మార్గం భ్రామరి. ఇటువంటి అద్భుతమైన విషయాల్ని
మరెన్నో మీతో షేర్ చేసుకుంటాము. సో మీకు దీని గురించి ఏదైనా డౌట్స్ ఏదైనా ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే మేము అటెండ్ అవుతాం, లేదా మెసేజ్ కూడా ఏదైనా పెట్టచ్చు. ఈసారి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.